మరి ఫైనల్లీ మన బండి సరోజ్ గారు తీసిన పరాక్రమ్ మూవీ ఫైనల్ గా రిలీజ్ అయితే అయిపోయింది. మరి మూవీకి డైరెక్టర్, రైటర్ అండ్ స్క్రీన్ ప్లే అన్ని బండి సరోజ్ గారే చేసేసుకున్నారని చెప్పేసి చెప్పాలి. ప్రొడ్యూసర్ కూడా తనే. మరి ఆల్రెడీ బండి సరోజ్ గారు నిర్బంధం 1-2 తీసిన మూవీస్ చాలా మంది చూసే ఉంటారు అనుకుంటా. కావాలంటే యూట్యూబ్ లో ఉంటాయి, చూడని వాళ్ళు అయితే చూడండి. మరి వాటిలో ఉన్నట్టుగానే ఈ మూవీలో కూడా అయితే 18+ లాంగ్వేజ్ ఉంటుందని చెప్పేసి చాలా మందికి ఇలాంటి డౌట్స్ అయితే ఉండొచ్చు. అలాంటి లాంగ్వేజ్ అసలు ఉండదు ఆ మూవీలో. ప్రజెంట్ జనరేషన్ లాంగ్వేజ్ ఉంటుంది అని చెప్పేసి ఈ మూవీలో అదే ఉంటుంది అని చెప్పేసి ఫీల్ అయ్యారు, అసలు ఉండదు. మరి ఇది ఒక డిఫరెంట్ కంటెంట్. మరి ఈ మూవీ ఎలా ఉంది, బాగుందా లేదా, ఈ వీకెండ్ కి థియేటర్ లో చూడచాలేదని చెప్పేసి తెలుసుకోవాలంటే దానికన్నా ముందు కొత్తగా మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ నోటిఫికేషన్ ఏదో ఆల్ లో పెట్టి కూడా మస్తలు అంటే అసలు అయితే మర్చిపోకండి. మరి ఈ మూవీలో డ్యూయల్ రోల్ గా అయితే బండి సరోజ్ గారు అయితే కనిపిస్తారు. మరి చాలా క్యారెక్టర్ కూడా అయితే తనే చేశారని చెప్పేసి చెప్పాలి. మరి ఈ మూవీలో మన హీరో అయితే వేషాలు అయితే వేస్తుంటాడు, అంటే యముడి క్యారెక్టర్ కానివ్వండి లేదంటే సుభాష్ చంద్రబోస్ ఇలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అయితే వేస్తారు. మరి మన హీరో లైఫ్ లో ఒక సంఘటన అయితే జరుగుతుంది. మరి ఆ సంఘటన ఏంటి, ఆ తర్వాత మన హీరో ఏం చేశాడని చెప్పేసి ఇదంతా మీరు థియేటర్ లో చూసి అయితే తెలుసుకోవాలి. అండ్ మూవీ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే బండి సరోజ్ గారి యాక్టింగ్ అయితే నిజంగా చాలా బాగుంది. తను చేసిన డిఫరెంట్ రోల్స్, డిఫరెంట్ వేరియేషన్స్ ప్రతి ఒక్కటి మనకైతే స్క్రీన్ పైన అయితే కనిపిస్తుంది. సింపుల్ చెప్పాలంటే అదిరిపోయింది. ఆ తర్వాత హీరోయిన్ కూడా అయితే బాగానే చేసింది అని చెప్పేసి చెప్పాలి. నాకు తెలిసి ఈ మూవీలో కనిపించే ప్రతి ఒక్క యాక్టర్స్ అయితే ఫస్ట్ టైం ఈ మూవీలోనే చేయడం అనుకున్నారు. వాళ్ళందరూ బాగానే చేస్తారు, వేరే మూవీలో ఉన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ నేను వాళ్ళని చూడడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. మరి హీరో మర్దల్ క్యారెక్టర్ కూడా అయితే బాగుంటుంది మూవీలో. ఈ మూవీకి డైరెక్టర్ ప్రొడ్యూసరే కాదు అండ్ రైటర్ అండ్ మ్యూజిషియన్ కూడా అయితే మన బండి సరోజ్ గారే. మరి చాలా చోట్ల బీజం కూడా అయితే బానే ఉంది అని చెప్పేసి చెప్పాలి. పర్లేదు, సినిమాటోగ్రఫీ, ఆ డైలాగ్స్, ఆ బీజం కూడా అయితే బానే వర్కౌట్ అయింది చాలా సీన్స్ లో. మరి కొంతమందికి ఆ డబ్బింగ్ సెట్ కాలేదని అనిపించింది, ఆ లిప్సింగ్ అవన్నీ చూస్తేనే అర్థమైపోతుంది సింపుల్ గా. నాకు తెలిసి ఈ మూవీలో మన బండి సరోజ్ గారు ఒక కెమెరా వర్క్, ఇంకా చెప్పాలంటే హీరోయిన్ క్యారెక్టర్ తప్ప ప్రతి ఒక్కటి చేసేసారు. నిజంగా చెప్పాలంటే ఆ కెమెరా వర్క్ తప్ప ఆ రైటింగ్, ఆ డైలాగ్స్, ఆ మ్యూజిషియన్ అన్ని మన బండి సరోజ్ గారే చేసేసుకున్నారు తన మూవీకి. మరి అవన్నీ చేయడం అంటే మామూలు విషయం కాదు, చాలా కష్టపడాలి నిజంగా. అండ్ మూవీ ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా అయితే చాలా బాగుంటుంది. మరి కొద్దిగా సెకండ్ హాఫ్ లైట్ గా డిసప్పాయింట్ చేసింది అని చెప్పేసి చెప్పాలి. మరి ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే చాలా బాగా నస్తుంది. అండ్ లాస్ట్ లో క్లైమాక్స్ పోర్షన్స్ కూడా అయితే చాలా బాగుంటుంది. అండ్ ఆ మూఢనమ్మకాల గురించి కూడా అయితే బాగానే చూపించారు మూవీలో. మరి సింప్లీ చెప్పాలంటే మంచి థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ మూవీ అని చెప్పేసి చెప్తాను. ఈ మూవీని మీ ఫ్యామిలీతో కూడా అయితే హ్యాపీగా అయితే థియేటర్ లో అయితే చూసేసుకోవచ్చు. మరి తన పాత మూవీస్ లా ఈ మూవీ అసలు ఉండదు, బాగా నస్తుంది చాలా మందికి. అండ్ మీ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీ తో కూడా అయితే వెళ్లి చూసేసుకోవచ్చు. అండ్ మూవీ కూడా అయితే చాలా బాగుంది, నాకు కూడా నచ్చింది. మరి ఇప్పటికే ఈ మూవీని ఎంత మంది చూసారో లేదు, ఎంత మందికి ఎలా అనిపించిందో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్స్ నాకు చెప్పడం మర్చిపోకండి. చూద్దాం ఎవరికి ఎలా అనిపించింది అని చెప్పేసి. మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ ని చూస్తుంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టి కూడా మస్తలు అంటే అసలు మర్చిపోకండి. ఎందుకంటే మీరు చేసే ఒక్కో లైక్, ఒక్కో సబ్స్క్రైబర్స్ నాకు ఇలాంటి వీడియో చేయడానికి ఎంతో మోటివేషన్ అయితే ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టి కూడా మస్తలు అంటే అసలు మర్చిపోకండి. అండ్ మనం 11K కి చాలా అంటే చాలా దగ్గరలోనే అయితే ఉన్నాం. మరి మీరైతే ఫాస్ట్ గా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ 11K అయితే కంప్లీట్ చేస్తారని చెప్పేసి అయితే నేనైతే కోరుకుంటున్నాను. అండ్ దట్స్ ద రివ్యూ ఆఫ్ పరాక్రమం మూవీ. ఐ హోప్ యు ఆల్ లైక్. మరి మీలో ఎవరైనా ఇప్పటికే ఈ మూవీని చూస్తుంటే ఎంత మందికి ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. మరి చూద్దాం ఎంత మందికి ఎలా అనిపించింది అని చెప్పేసి. పైగా ఒకరే మ్యూజిక్ అండ్ డైరెక్షన్ అండ్ రైటర్ అండ్ ప్రొడ్యూసర్ అనే అన్ని చేసుకున్నారంటే మీరే ఉంచుకోండి ఎంత హార్డ్ వర్క్ చేసి మూవీ చేస్తుంటారు. చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. మరి బాయ్ డార్లింగ్స్, మనం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.